రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేస్తాం దేవుని కృప్లో అద్భుతమైన ఫండ్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాలుగు లక్షల కోట్లు తెలంగాణలో ఉన్న నాలుగు లక్షల కోట్లు మనం అధికారంలో రాకానే అప్పులు కూడా తీర్చి ఐదు సంవత్సరాలు అద్భుతంగా తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేస్తాం మీరందరూ చూస్తున్నారు ఇప్పుడు నేను నార్త్ అమెరికా యూరప్ ఇవన్నీ దేశాలు తిరిగి వందల మంది బిలియనేరు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు లీడర్సు మన రాష్ట్రాలకి మన దేశానికి సపోర్ట్ చేయడం ఎందుకంటే దేశనాశనం అయిపోతుంది బీజేపీ వాళ్ళు ఒక్క దాంట్లో సక్సెస్ అవ్వలేదు ఎవడైనా మూర్ఖుడు తప్ప బీజేపీ పార్టీలో ఎవరు జాయిన్ అవ్వకూడదు మూర్ఖులే జాయిన్ అవుతారు ఎవడో రాములట ఆలేరట ఎవడో నార్ మొత్తుకుపల్లి మూడు నాలుగు సార్లు ఓడిపోయినాయన అలాంటి వాళ్ళు తప్ప ఎవడు జాయిన్ అవ్వకూడదు ఎందుకు బీజేపీకి వన్ పర్సెంట్ లేదు పవన్ కళ్యాణ్కి ఐదు పర్సెంట్ మొన్న ఉంది ఆయన ఎందుకు తిరుపతిలో పోలీ చేయట్లేదు ఈయన కంప్లీట్ బీజేపీ ఏజెంట్ ఒక ఎంపీ సీట్ తీసుకొని ఐదు వేల కోట్లకు ఐదు వందల కోట్లకు అమ్ముకోవడానిక లేదా చిత్తశుద్ధి ఉంటే ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాను నిలదీయండి అయ్యి మనం ఎందుకు నిలబడటం లేదు తిరుపతిలో పాలుగారు సపోర్ట్ చేస్తానంటున్నారు నువ్వు ఎందుకు నిలబడవు నీ తరపున మన తరపున జనసేన పార్టీకి నిజంగా ఒక పార్టీ అయితే నీతి నిజం అయితే వన్ పర్సెంట్ ఉన్న పార్టీ అయితే ఎందుకు నిలబెట్టవు తెలంగాణలో డ్రామా ఆడవు ఏం చిరంజీవిలో కాంగ్రెస్లో కలపడానిక ఇప్పుడే కలిసిపో కనుక పవన్ తరఫుని ఎవరైనా నిలబడకపోతే పవన్ బీజేపీ ఏజెంట్ అని ఇదే రుచువు తిరుపతిలో ఒకటి చంద్రబాబు నాయుడు నిజస్వరూపం బయటకు వచ్చేసింది ఇంక అనుమానం వద్దు మీకు ఈ మెసేజ్ను వందల మందికి పంపించండి ఇప్పుడు చదువు ఇలా చదవగానే షేర్ చేసేయండి చదవగానే షేర్ చేసేయండి ఎందుకు అందరూ జాయిన్ అయిపోవాలి బీజేపీ వాళ్ళు అభివృద్ధి చేయలేదు నార్త్ ఇండియాలో అందరూ బీజేపీని తిరగొట్టేశారు యూపీ నాశనం అయిపోయింది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నాశనం అయిపోయింది పంజాబ్ నాశనం అయిపోయింది హర్యానా నాశనం అయిపోయింది ఢిల్లీ అందుకనే కేజ్రీవాల్ అంటూ నేనుకున్నారు రెండు కోట్లు ఉద్యోగాల సంవత్సరానికి ఇస్తానన్నారు మోదీ ఒక్క ఉద్యోగం లేదు పద్నాలుగు కోట్లు కాదు పద్నాలుగు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు పోయాయి ఎకానమీ అంతా పోయింది నల్లధనం పదిహేను లక్షలు తెస్తాను ఒక్కడ తేలా బీజేపీ దేశాన్నే ఏం చేయలేకపోతే ఇప్పుడు ఆంధ్రానే వచ్చారు ముందు స్పెషల్ స్టేటస్ ఇమ్మనండి చిత్తశుద్ధి ఉంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరును ఆయన మొక్కుకొని నేను స్పెషల్ స్టేషన్స్ ఇస్తానన్నారు ఎలక్షన్ ముందు ఇచ్చారా చంద్రబాబు నాయుడికి సిగ్గుందా ఈ పవన్ కళ్యాణ్కి సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఆయన చెప్పినట్టు చేయాలి కనుక ఆయన చేస్తున్నాడు కనుక ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాలు మనం అందరము బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణులందరూ బయటకు రండి ఎందుకంటే బ్రహ్మజ్ఞానే బ్రాహ్మణ అన్నారు బీజేపీ పార్టీ బ్రాహ్మణ పార్టీ కానీ బ్రహ్మజ్ఞానం ఉన్న పార్టీ కాదు అందుకని పెద్ద పెద్ద వాళ్ళు మహామేధావులందరూ బ్రాహ్మణుల మేధావులు అందరూ బయటకు ఎందుకు వచ్చేసారు ఇప్పుడు రియల్ బ్రాహ్మీణ్స్ ఇది కుల ఒక హై వన్ పర్సెంట్ ఉన్న హై క్యాస్ట్ డూప్లికేట్ అందుకనే రియల్ బ్రాహ్మీణ్సు పివి నరసింహరావు ఎందుకు చేయలే బీజేపీ అప్పుడు లేదా అంతకంటే మంచి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడా పదహారు లాంగ్వేజ్లు మాట్లాడిన ఆయన ఎంతమంది పేర్లు చెప్పాలి అందరూ బయటకు వచ్చేసారు రామ్ జట్మలాని అంతకన్నా పెద్ద చనిపోయినంత వరకు మోదీకి రైట్ హ్యాండ్గా ఉండి అద్వానికి రైట్ హ్యాండ్గా ఉండి మో అందరికొన్న బయటకు బీజేపీని నమ్మకండి నేషనం అయిపోతాం మనం ప్రాణాలు పోతాయి క్రైస్తవులందరూ మహమ్మదీయులందరూ సెక్యులర్ హిందూస్ ప్రతి ఒక్కరూ దేశాన్ని దేవుడిని సత్యాన్ని ప్రేమించి ప్రతి ఒక్కరూ అభివృద్ధి కావాలి అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరూ అభివృద్ధి మన ధ్యేయం బలహీన వర్గాలు వెళ్ళుకోవాలన్నారు అందరూ బయటకు రండి ఇప్పుడు టీడీపీలో ఇంకెవరైనా క్రిస్టియన్ ఒక్కరుంటే బీజేపీలో ఎవరు జాయిన్ అవరు పవన్ కళ్యాణ్కి ఎవరు సపోర్ట్ చేయరు ఒక్కరున్నా బయటికి రండి అమ్మా లేదంటే మీ ఆయన్ని బయట పెట్టండి తిండి కూడా పెట్టకండి వాళ్ళకి గాడ్ బ్లెస్ యూ షేర్ విత్ ఎవ్రిబడి ఇది ప్రతి ఒక్కరికి పంపించండి ఒక్క నిమిషం లేట్ చేయకండి ఒక్కరు కూడా మిస్ అవ్వకండి వాచ్ చేసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ మీరందరూ కాల్ చేస్తున్నారు మీ అన్నిటికీ ఈ మూడు నెలలే జనవరి ఫిబ్రవరి మార్చి మా టీమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి ఇంకా మీరు మా పార్టీలో జాయిన్ అవ్వలేదు కమిటీలో లేరు మెంబర్షిప్ లేదు అంటే ఏప్రిల్ ఒకటి లోపునే మీరు అందరు ఇప్పుడే జాయిన్ అయిపోండి మీ ద్వారా నేను అభివృద్ధి చేస్తా ఇంతవరకు గవర్నమెంట్లు ప్రపంచం కలెక్టర్లు అందరి ద్వారా మీ ద్వారా నేను అభివృద్ధి చేస్తా మనం కలిసి పనిచేద్దాం మన సత్తా చూపిద్దాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి